కర్ణాటకలో గెలిచిన తర్వాత తెలంగాణలో చాలా అగ్రెసివ్ నేచర్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. సో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? దెర్ ఇస్ నో రొమాన్స్ వితౌట్ ఫైనాన్స్, దెర్ ఇస్ నో పాలిటిక్స్ వితౌట్ మనీ. బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ తయారైంది. అంటే పబ్లిక్లో మైండ్లో ఉన్నది కాంగ్రెస్. సో డబ్బు ఎలక్షన్స్ ఉండబోతుంది. ఫిరోజ్ ఖాన్ దగ్గర నిజంగా అంత డబ్బు ఉందా తట్టుకోకుండా ఈ ఎలక్షన్? 2,500 రూపీస్, 4,000 రూపీస్, 5,000 రూపీస్ గ్యాస్. మేము 6 to 7 lakh rupees ఫైదా చేస్తున్నాం. తెలంగాణని మళ్ళీ అప్పుల్లోకి తోయాలనేటువంటి ఆలోచనే తప్ప ఇది ఏమీ లేదు. ఇవన్నీ అమలయ్యేటువంటి పథకాలు కాదు, ఇవన్నీ భోగం మాటలు అనేటువంటి మాటలు ఉంటుంది. సో తెలంగాణలో 3 lakhs దాకా మనకు అమౌంట్ వస్తుంది, 3 lakh crores. ఆ 3 lakh crores ఇస్తాం. మీరు 200 యూనిట్స్ ఫ్రీగా ఇస్తామంటే ఇంకెంత భారం తెలంగాణ రాష్ట్రం మీద పడుతుంది? సైంటిఫిక్గా పోతున్నాం, రీసెర్చ్ చేసుకొని పోతున్నాం. ఉట్టి మాటలు మాట్లాడతలేం, రైట్? మాటలు మాట్లాడాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో ఎలక్షన్స్ అనేటువంటి మాట చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ. దేవుడు ఆశీర్వాదిస్తా 61 వస్తుంది, మా గవర్నమెంట్ వస్తుంది. నా ప్రిడిక్షన్ రాంగ్ అయితే జీవితంలో మళ్ళీ ప్రిడిక్ట్ చేయడం.